గారు కూడా మాట్లాడినప్పుడు ఆల్మోస్ట్ ఉతికారేసినట్టు పవన్ కళ్యాణ్ 100% ఆయన ఓపి పట్టి 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 ఇంకా ఓర్పు ఆయనకి కూడా సహించి ఆయన అటాక్ చేసే విధానంలో కానీ లేదంటే వాళ్ళని కౌంటర్ చేసే విధానంలో కానీ జగన్ గారి పంధా మారిందంటారా, ఆయన వ్యూహం ఆయన స్టైల్ అంతా మారిందంటారా? జగన్ గారు ఒకటే పంధా ఉంటుంది, ఏది చెప్పారు అది చేయటం, ప్రజలకు మేలు చేసే పరిస్థితుల్లో ఉంటారు. ఇటువంటి మోసపూరితమైన వాళ్ళని అప్పుడప్పుడు ఎండగట్టకపోతే వాళ్ళు చెప్పే నిజాలు అనుకునే పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఆయన ఎందుకు చెబుతున్నాడు నా శత్రు ఎవరు క్లియర్గా చెబుతున్నాడు. ఈనాడు రామోజీరావు, ఏబిఎన్ను, టీవీ ఫైవ్ వీళ్ళందరి పేర్లు దత్తపుత్రుని క్లియర్గా చెబుతున్నారు నా శత్రువులు వీళ్ళు. వాళ్ళు చెప్పే నిజమని నమ్మే పరిస్థితిలో ఇవాళ వాళ్ళు ఉంటే పొరపాటు చెప్పలేదనుకో నమ్మే పరిస్థితి. అందుకే క్లారిటీ ఇస్తున్నాడు ప్రజలకు కూడా. ఖచ్చితమైన ఆయన ఏమైతే చెప్పదలుచున్నాడు క్లారిటీ క్లియర్గా చెప్తున్నాడు వాస్తవం. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ ఏమంటాడు, నేను జగన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని మీద ఈయనేమంటాడు, నేను ఆయన అత్త చెప్పాడు నేను ఇట్ట మాట్లాడేదని కామెడీగా అందరు నవ్వుకుంటున్నారు. చూసారా మీరు ఇవాళ? అంటే ఏంటి అసలు నీ ఆలోచన ధోరణి ఏంది? నీ ఒక ప్యాషన్ ఖచ్చితంగా ఉండాలి రాజకీయం అంటే. జగన్ గారు అన్ని రోజులు పాదయాత్ర చేశారంటే ఆయనకు ప్రజలు చేయాలన్న కసి పట్టుదల ఆ ప్యాషన్ ఉంది ఉంది కాబట్టి అసలు మొత్తం ఏకమై పోరాడినా ఈరోజు ఆయన నిలబడగలిగాడు. అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి అరెస్ట్ చేసి ఆయన ఫోటో పెట్టుకొని గెలిచిన 23 మంది బయటకు వెళ్ళి ఆయనే ఇబ్బంది పెట్టిన ఎక్కడా కూడా ధైర్యంగా ముందుకు వచ్చి చేశారు. ఆయన ఫోటో పెట్టి గెలిచిన వాళ్ళ చేత ఆయన తిట్టించారు. ఎంత ఏం పరిస్థితి వల్ల చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన ధోరణి మొత్తం కూడా ఇదే విధంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఆయన స్ట్రైట్ పాలిటిక్స్ చేయడు మొట్టమొదటి మా అందరికీ తెలుసు. ఏ రోజు కూడా ఆయన ఏమన్నా సైడ్ పాలిటిక్స్ ఏమైనా చేశాడు అవసరానికి వాడుకుంటారు. ఆ రోజు ఆ ఎలక్షన్ జూనియర్ ఎన్టీఆర్ని వాడుకున్నాడు అయిపోయింది కనీసం పట్టించుకోడు. అంటే ఇప్పుడు ఆయనకి తెలుసుకొని ఆయన పరిస్థితి. ఇప్పుడు మా జిల్లాలో పురంధేశ్వరి గారు ఉన్నారు, సొంతం వాళ్ళు సొంత ఫ్యామిలీ అవసరం వాడుకున్నారు పక్కన పెట్టాడు. ఇవన్నీ వాడుకోవటం చంద్ర పవన్ కళ్యాణ్ కూడా వాడుకొని పక్కన పడే 100% అంటే అంతకుముందు మనకు తెలుసు ఎప్పుడో జరగబోయే తీసే జరిగింది ఒకసారి ఆలోచన. ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశాడు, ఏమాత్రం గౌరవించాడు ఆయనకి? ఏమో ఒక్కొక్క పర్సెంట్ గౌరవించాడు ఆయనకి? ఏమైనా చెప్పిన వాళ్ళకి చేశాడా ఏమైనా చేశాడా? మళ్ళీ ఆయనే పోయి సరే ఇవన్నీ ఎలా ప్రజలు కూడా అర్థం చేసుకోలేరా? నువ్వు క్లారిటీ లేకుండా వెళ్తా, నువ్వు ఒక్కడి సింగిల్గా పోటు చేయి, ఈసారి కాదు ఈసారి కాదు ఇంకోసారి ఒకసారి అవకాశం ఇస్తారు ప్రజలు కూడా పోరాడుతున్నాడు. నువ్వు చంద్రబాబును మోయమంటే నువ్వు వస్తారు, నువ్వు సింగిల్గా నిలబడు. ఇప్పుడు ఒకటి వస్తుంది, రేపు 2 వస్తాయి, రేపు 4 వస్తాయి, ప్రతిపక్షం ఎవరొకరు కావాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు పరిస్థితి లేదు, నెక్స్ట్ గెలిచే పరిస్థితి లేదు, అయిపోయింది చంద్రబాబు చరిత్ర క్లోజ్ అయ్యింది. ఎవరొకరు రావచ్చు కదా, ఇంకో పర్సన్ ఫుల్ఫిల్ చేయాలి కదా, ప్రతిపక్షం అనేది ఒకరు ఉండాలి కదా, అవ్వచ్చు కదా. ఇవాళ ఎందుకు నువ్వు ఈ రకమైన ఆలోచన చేసి నువ్వు పోగొట్టుకోవటం అనేది ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. 2014లో టీడీపీకి మంచి సపోర్ట్గా ఉన్నారు పీకే, కానీ దాని తర్వాత ఆయన ఇచ్చిన హామీలన్నిటికీ కూడా అంటే బాబు చేసిన వాగ్దానాలన్నిటికీ కూడా నేనే పూచీకత్తు అన్నట్టుగా వ్యవహరించారు. బట్ దాని తర్వాత ఏమైంది అసలు ఆయన ప్రశ్నించింది లేదు? ఒక రైతు కూడా అడిగాడు కదా, ఒక ఊర్లో ఏదో టమోటాలు దగ్గర ఆ రైతు అడిగాడు, నువ్వే కదా అయ్యా ఆ రోజు ఓటేమున్నా ఇవాళ మళ్ళీ నువ్వే వద్దంటున్నావు అని చెప్పిన పరిస్థితి అంతా మనం మీడియాలో కూడా చూసాం. ఆ రోజు ఆయన ఏం చెప్పలేని పరిస్థితి. నువ్వు ఎందుకు క్లారిటీ తీసుకో. ఇప్పుడు జనాలు సరే ప్యాకేజ్ తారో దత్తపుత్రుడు అంటున్నారు, నేను అది కాదని నిరూపించుకో, లేదా అవును నేను పార్టీ కోసం చేస్తున్నాను పోరాడుతూ. ఏదో నువ్వు అసలు క్లారిటీ లేకుండా నువ్వు వేసిన ఏమని నువ్వు లారీ యాత్ర పెడతావు? నీకన్నా క్లారిటీ ఉండాలి అది, లేదా మీ పక్కన తిరిగే నలుగురి కన్నా నువ్వు క్లారిటీ ఇవ్వాలి. ఏది కూడా ఎన్ని రోజులు మోసపూరితమైన ఆలోచనతో చంద్రబాబు స్క్రిప్ట్తో నువ్వు ముందుకెళ్తావు?